జార్ఖండ్ లో ఇండియా కూటమి ఆధిక్యం దిశగా దూసుకువెళ్తూ ఉండడంతో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. జార్ఖండ్ లో కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో ఈ కీలక భేటీ జరుగుతోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ కీలక భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా జార్ఖండ్ వెళ్లారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రస్తుతం సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. జార్ఖండ్లో బీజేపీ ప్రచారం అంతా అబద్ధమని, ప్రజలు తీర్పిచ్చారని అన్నారు భట్టి విక్రమార్క. జార్ఖండ్లో ఇండియా కూటమి ఆధిక్యం దిశగా దూసుకువెళ్తూ ఉండడంతో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తూ ఉంది. జార్ఖండ్లో కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో సమాలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే భట్టి విక్రమార్క జార్ఖండ్లో బీజేపీ ప్రచారం అంతా కూడా తప్పు అని, ఈరోజు ప్రజలు నిరూపించారు అని చెప్పారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్. జార్ఖండ్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే హేమంత్ సోరెన్ ఇంట్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం. అందులో భట్టి విక్రమార్క కీలకంగా వ్యవహరిస్తున్నారని మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యా, పలు దఫాలుగా జార్ఖండ్ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క జార్ఖండ్లో పర్యటించారు. ఎన్నికల వ్యూహ రచనలో ఒక పెద్ద భాగస్వామిగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయనకి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల పరిశీలకులుగా నియామకమైనటు నుంచి ఆయన చాలా పలు దఫాలుగా జార్ఖండ్ వెళ్ళడం జరిగింది. అక్కడ నాయకులను సమన్వయపరుస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించడం జరిగింది. అందులో ఈ విజయంలో తన భాగస్వామ్యం కూడా ఉందన్న అంశానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ప్రధానంగా ఈ హేమంత్ సోరెన్ నేత నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులంతా పాల్గొన్నారు. అదేవిధంగా భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో విజయం జేఎంఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా సాధించినటువంటి విజయంగా ఆయన అభివర్ణించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే బీజేపీ చేసిన ప్రచారం అంతా కూడా అబద్ధాల ప్రచారం అంటూ కూడా ప్రజలు ఈ ఎన్నికలు ఇచ్చిన తీర్పు ద్వారా నిరూపించారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జేఎంఎం రాష్ట్రీయ జనతాదళ పార్టీ సిపిఐఎంఎల్ నాలుగు పార్టీలు కలిసి సంయుక్తంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 41 స్థానాల్లో జేఎంఎం పోటీ చేయగా దాదాపు 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. దాంతోపాటు 6 స్థానాల్లో రాష్ట్రీయ జనతాదళ పార్టీ పోటీ చేయగా సిపిఐఎంఎల్ 4 స్థానాల్లో పోటీ చేసింది. అయితే సిపిఐఎంఎల్ 1 స్థానంలో మాత్రమే గెలుపొందగా ఆర్జేడీ పోటీ చేసినటువంటి 6 స్థానాల్లో 5 స్థానాల్లో ఆర్జేడీ ఘన విజయం సాధించింది. పైగా ఈ 5 స్థానాల్లో కూడా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఘోరంగా చిత్తుగా ఓడించడం జరిగింది. డియోఘర్, గొడ్డ, కోడర్మ, విశ్రాంపూర్ అదేవిధంగా హుస్సేన్బాద్ ఈ 5 స్థానాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేను ఆర్జేడీ పెద్ద ఎత్తున అక్కడ ఓడించడం జరిగింది. ఆ తర్వాత గత ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలుపొందగా ఈ ఎన్నికల్లో 32 స్థానాల్లో 2 అదనపు స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో 16 స్థానాల్లో గెలుపొందగా ఈసారి కూడా కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. ఆ రకంగా కూటమి మొత్తంగా చూసినట్లయితే 54 అసెంబ్లీ స్థానాలు గెలుపొంది. చాలా సునాయాసంగా, సులభంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమైంది. అదేవిధంగా బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 25 స్థానాలకు మాత్రమే ఇండియా ఎన్డీఏ కూటమి పరిమితమైంది చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆ మేరకు బీజేపీ అక్కడ ఘోర వైఫల్యం చెందింది. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ అవకాశం కల్పించకపోవడంతో ఎక్కువ స్థానాల్లో బీజేపీ పోటీ చేయడంతో ఆ మేరకు బీజేపీ నష్టపోయిందని చెప్పి రాజకీయ పరిశీలకులు, ఎన్నికల విశ్లేషకులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా మహారాష్ట్రలో ఘన విజయం సాధించినప్పటికీ కూడా జార్ఖండ్లో మాత్రం బీజేపీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు, స్థానిక నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోనే తిరిగి మరొకసారి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఆ మేరకు మార్గం సుగమైంది. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సమన్వయంతో జార్ఖండ్లో పనిచేయడంతో, అక్కడ స్థానిక సమస్యలను పెద్దగా ప్రస్తావించి ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా తన పరువు నిలుపుకుంది. రకంగా జేఎంఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా సంయుక్తంగా విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ మేరకు సమన్వయంతో ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. జార్ఖండ్లో ఇండియా కూటమి గెలుపుతో కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ ఇండియా భాగస్వామ్య పక్షాలకు ఊరట కలిగిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఎస్ ప్రసాద్, మనం చూస్తే ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకొని హేమంత్ సోరెన్ ఈరోజు విజయం సాధించిన పరిస్థితి జార్ఖండ్లో. సో ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉందంట? ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం, అదేగా భాగస్వామ్య పక్షాలకు సముచితమైనటువంటి స్థానం కల్పించడం, వారికి కూడా సమభాగస్వామ్యం ప్రభుత్వంలో కల్పించడం, బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నిర్వర్తించడం, స్థానిక సమస్యలు ఎన్నికల హామీలను అమలు చేయటం, దీన్ని చాలా ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ప్రతి అంశంలోనూ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేసే విషయంలో చాలా చాలా కరాఖండిగా వ్యవహరిస్తారన్న అంశం కూడా అందరికీ తెలిసిందే. ఆ మేరకు రాహుల్ గాంధీ కూడా ఈ అంశంలో ప్రస్తుతంగా ప్రత్యేకించి కూడా స్థానిక నాయకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విషయంలో ప్రభుత్వ భాగస్వామ్యంలో సమభాగస్వామ్యం తీసుకోవటం, అదేవిధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా పగడబందీగా అమలు చేయటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు గిరిజన హక్కులను పరీక్షించే విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం విషయంలో ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది. అదే అంశాలను ఈ సమావేశంలో కూడా చర్చించారు. హేమంత్ సోరెన్ నివాసంలో ఎన్నికల పరిశీలకుగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అహ్మద్ మీరు, అదేవిధంగా ఇతరత్ర పరిశీలకులంతా కూడా అక్కడ పాల్గొన్నారు. ఆ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి ప్రభుత్వాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అతి త్వరలోనే హేమంత్ సోరెన్ నేతృత్వంలో తిరిగి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల తర్వాత పెద్దగా దేశ ప్రజలను ఆకర్షించి పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని సారించినటువంటి ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది, జార్ఖండ్లో ఇండియా ఘన విజయం సాధించింది ఇండియా కూటమి. ఈ రకంగా రెండు భాగస్వామ్య పక్షాలకు కూడా రెండు కూటమిలకు కూడా చెరుకు విజయం లభించినట్టుగా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. మొత్తంగా చూసినట్లయితే స్థానికంగా ఎవరైతే బలమైనటువంటి నాయకత్వాన్ని ఇస్తారు అని చెప్పి ప్రజలు భావించారో ఆయా పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. అటు ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో కానీ పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి, ఏకనాథ్ షిండే ప్రభుత్వానికి ప్రజలు తిరిగి విజయం సాధించారు, విజయం కట్టబెట్టారు. ఇకపోతే జార్ఖండ్లో కూడా స్థానిక సమస్యలు, గిరిజన సమస్యలు, విద్య, అదేవిధంగా ఆహార భద్రత, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన సమస్యలకు పరిష్కారం, వారి హక్కులను పరీక్షించడం, ఇలాంటి అంశాలపై చేసినటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు నమ్మారు. అదేవిధంగా స్థానిక నాయకత్వాన్ని కూడా బలపరచడం జరిగింది. ప్రధానంగా జార్ఖండ్లో బీజేపీ చేసినటువంటి అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు అక్కడ గిరిజన ప్రాంతాల్లో అంటే శాంత పరిగణాలనే ప్రాంతంలో గిరిజన అక్కడ స్థానికంగా ఉన్న గిరిజన యువతులను పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ స్థానికంగా తమ యొక్క ప్రాబల్యాన్ని పదిలపరుచుకునేందుకు ఈ అక్రమ వలసదారులు ప్రయత్నం చేస్తున్నారు, వారిని తిరిగి ఏరి పారేస్తాము, వారిని తిరిగి పంపిస్తామని చెప్పి బీజేపీ చేసినటువంటి ప్రచారం పూర్తిగా అబద్ధాల పుట్ట అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా జేఎంఎం పార్టీ నేతలు విమర్శించడం జరిగింది. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే అది పూర్తిగా కేంద్రం బాధ్యత, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని బాధ్యత, సరిహద్దులను దాటి బంగ్లాదేశ్లు దేశంలోకి ప్రవేశించారంటే ఆ బాధ్యత అంతా కూడా బీజేపీ నేతలు, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి వారిదే ఆ బాధ్యత అనే అంశాన్ని కూడా విమర్శించడం జరిగింది. ఈ రకంగా జార్ఖండ్లో పూర్తి స్థాయిలో జేఎంఎం నేతృత్వంలో ఇండియా కూటమి తన అధికారాన్ని బదిలపరుచుకుంది, ప్రజలు బీజేఎంఎంకే పట్టం కట్టారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్. ప్రస్తుతం